అండి, ఈరోజు మనము బటర్ చికెన్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది మనకి నాన్స్లో కానీ రోటీస్లో కానీ చపాతీస్లో కానీ చాలా చాలా బాగుంటుంది. బటర్ చికెన్కి కావాల్సిన పదార్థాలను చూద్దాము. ముందుగా నేను ఇక్కడ బాగా చికెన్ని కడిగేసి 400 grams చికెన్ తీసుకున్నానండి. కొంచెం ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసి కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. మళ్ళీ మనం ఈరోజు చేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు నేను పొద్దున్న 1 గంట ముందు 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి కలిపాను. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని దీన్ని మనము పేస్ట్ చేసుకోవాలండి. మిక్సీలో వేసి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇక్కడ 4 పచ్చిమిర్చి నేను తీసుకున్నాను. అలాగే 1 టమాటా తీసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి 2 కలిపి గ్రైండ్ చేసుకొని పేస్ట్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత ఉప్పు. ఇప్పుడు మనం మసాలాలు చూద్దామండి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 5 నుంచి 6 లవంగాలు. లవంగాలు ఇంతే సరిపోతాయండి, ఇంకెక్కువ వేసుకోకూడదు. 1 టేబుల్ స్పూన్ కారము చూసుకొని వేసుకోవాలి. ముందుగానే మనం మ్యారినేషన్లో కలుపుకున్నాం కాబట్టి మనం చూసుకొని వేసుకుందాము. ఇప్పుడు 1/4 టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ యాలకుల పొడి, 20 గ్రామ్స్ బటర్ తీసుకుందాము. 20 గ్రామ్స్ సరిపోతుందండి. మనం అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాము. 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది మనకి. ఇక్కడ ముందుగా 1 పాన్ పెట్టి అది కొంచెం వేడెక్కిన తర్వాత మనము బటర్ వేసుకొని అలాగే ఆయిల్ కూడా వేసుకొని, దీనికి ముందుగా ప్రిపరేషనే ఎక్కువ ఉంటుందండి ఇప్పుడిప్పుడు చేసేదానికన్నా. ఆనియన్ పేస్ట్, టమాటో పేస్ట్, అలాగే ఇంకా మ్యారినేషన్, ఇవన్నీ మన ముందు ప్రొసీజర్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఇది కరిగింది కదా, తర్వాత మనం లవంగాలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత మనం జీలకర్ర కూడా వేసుకొని అది కొంచెం ఫ్రై చేసుకోవాలి. బటర్ చికెన్ మనకి కొంచెం స్వీట్ టేస్ట్ వస్తుందండి. మనలాగా మనకి తెలుగు వాళ్ళకి అయితే కొంచెం మనం స్పైసీ స్పైసీగా తింటాము, కానీ ఇక్కడ మనకి కొంచెం స్వీట్నెస్ వస్తుంది. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని దాన్ని మనము ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ మనకి గ్రేవీని ఇస్తుందండి. ఇక్కడ ఇప్పుడు మనం కలుపుకున్న తర్వాత మనము కొంచెం పసుపు కూడా వేసుకొని, నేను ఇందాక పసుపు చెప్పడం మర్చిపోయానండి, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకుందాము. కలుపుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకుందాము, లేకపోతే అడుగు మాడిపోతుందండి. ఎప్పుడైనా మనకి అది ఫ్రై అయిందంటే మనకి ఇలాగ ఆయిల్ బయటికి వస్తుందండి, అప్పుడు మనకి తెలుస్తుంది అది ఫ్రై అయిపోయినట్టు. చూసారు కదా, ఇక్కడ మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాం కదా, అది వేసుకొని ఇది కూడా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాము. మామూలుగా రెస్టారెంట్స్లో అయితే మనకి స్వీట్నెస్ కోసమని కొంచెం షుగర్ యాడ్ చేస్తారండి. మనం ఇప్పుడు అది యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మా ఇంట్లో అంత స్వీట్నెస్ తినరు, సో కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను యాడ్ చేయటం లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రై అయిపోయిందండి, పచ్చివాసన అంతా కూడా పోయి మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టొమాటో పేస్ట్ ఉంది కదా, అది మనం వేసేసుకొని మనం కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. టమాటా అంతా కూడా మనం పచ్చి టమాటా తీసుకున్నాం కాబట్టి అది కూడా బాగా కుక్ అయ్యేంత వరకు మనం ఇలాగ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇక్కడ ఫ్రై అయిపోయింది. మధ్య మధ్యలో మనం కలుపుకుంటూ అలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, అది వేసేసుకొని మ్యారినేషన్ చేయటం వల్ల మనకి ముక్కకి అన్నీ కూడా పడతాయండి కరెక్ట్గా, ఉప్పు, కారం అదంతా కూడా. కారము, అలాగే దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి వేసుకొని మనం బాగా కలుపుకొని మనము ఉడికించుకుందాము. ఇక్కడ నేను యాలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసుకుంటున్నానండి. ముందుగా మీరు అది కాకుండా అయితే దాల్చిన చెక్కను కానీ యాలకులను కానీ ముందుగా, అంటే పొడి కాకుండా మనము చెక్క వేసుకోవాలి అనుకుంటే మనం అది ముందుగా మనం లవంగాలు వేసుకున్నప్పుడే వేసుకోవాలి. యాలకులనైనా సరే అలాగ పొడి చేసి అప్పుడే వేసేసుకోవాలి. నేను పొడి అప్పుడు ఎందుకు వేసుకోలేదంటే మనకి మాడిపోతుంది కాబట్టి వేసుకోలేదు. బాగా కలుపుకొని మనం మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఇక్కడ కొంచెం ఇప్పుడైతే నీళ్ళు అవసరం లేదండి, ఎందుకంటే మనం వేసుకున్నాము కదా పెరుగు, దానివల్ల మనకి నీరు వచ్చేస్తుంది, దాంతోనే ఉడికిపోతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకోండి.
అంటే మనకి ఇంకా కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే అప్పుడు నీళ్లు పోసుకోవచ్చు. ఇప్పుడు మనము మూత తీసి ఒకసారి కలుపుకొని మనకి ఇక్కడ చూసారు కదా మనకి నీళ్లు అలాగొచ్చేసాయి. ఇప్పుడు సగం ఉడికిపోయింది కానీ ఇప్పుడు నేను మసాలాలు అవన్నీ కూడా వేద్దామని చెప్పేసాను. మనం మూత తీసాము సో ఇప్పుడు మనము కావాల్సిన మసాలాలన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఇంకా కొంచెం సేపు పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు మనము ఉప్పు వేసుకుందామండి. ఈ ఉప్పు మీరు ముందుగా చూసి రుచి చూసి వేసుకోండి, ఎందుకంటే మనం మ్యారినేషన్లో ఆల్రెడీ మనము వేసుకున్నాం కాబట్టి మనము ఇక్కడ ఉప్పుని చూసి వేసుకునండి. అంటే ఇక్కడ నేను 3/4 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. అంతకుముందు అయితే నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని ఉడికించుకుందాము. మీకు స్వీట్నెస్ కావాలి అంటే మనం ఇక్కడే కొంచెం 1/2 టీ స్పూన్ అలాగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను వేయట్లేదండి. ఈ బటర్ చికెన్ వచ్చేసి మనకి పరాటాలకు కూడా చాలా చాలా బాగుంటుంది. మేము ఒకసారి తమిళియన్ రెస్టారెంట్లో తిన్నామండి ఫస్ట్ టైం. అక్కడ చాలా చాలా బాగుంది బటర్ చికెన్. మళ్ళీ అలాగే సేమ్ అది తిందామని చెప్పేసాను, ఎన్నోసార్లు వెళ్ళాం కానీ మళ్ళీ ఆ టేస్ట్ ఎప్పుడూ రాలేదండి. ఆ ఫస్ట్ టైమే మాకు చాలా బాగా నచ్చింది, తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా ఆ టేస్ట్ రాలేదు. ఇక్కడ చూసారు కదా నాకు కొంచెం ఇది గట్టిగా అనిపిస్తుందండి, అంటే డ్రై డ్రైగా అయిపోతుంది. సో అందుకని చెప్పని నేను కొంచెం నీళ్లు పోసుకుంటానండి ఇక్కడ. అది కూడా ఎక్కువ కాదు, కొంచెం 1/2 కప్ వాటర్ పోసుకొని మనం కలుపుకొని దాన్ని ఇంకా కొంచెం సేపు పాటు మనం ఉడికించుకుందాము. ఎందుకంటే మనకి గ్రేవీ గ్రేవీగా ఉండాలి కాబట్టి మనకి డ్రై అయిపోతే అది అంత బాగుండదు. బటర్ చికెన్ ఎప్పుడు కూడా కొంచెం లూజ్ లూజ్గా మనకి గ్రేవీ గ్రేవీ లాగా ఉంటే చాలా బాగుంటుంది. ఇంకా అలా నీళ్లు పోసుకొని మనము ఉడికించుకుందాము. ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసండి మనకి క్రీమ్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ. నాకు ఇక్కడ క్రీమ్ ఉంది కాబట్టి నేను క్రీమ్ వేసుకుంటున్నాను. ఒకవేళ క్రీమ్ లేదు అనుకుంటే 1/15 జీడిపప్పు తీసుకొని మనము 1 గంట సేపు పాటు నానబెడితే, మనకి కొంచెం వేడి నీళ్ళల్లో నానబెట్టండి, అది మనకి కొంచెం బల్జ్ అవుతుంది అంటే ఉబ్బుతుంది. అప్పుడు అది తీసి మనం పేస్ట్ లాగా చేసుకొని అది వేసుకుంటే చాలా బాగుంటుంది. అదైనా ఇప్పుడు నేను క్రీమ్ కూడా వేసేసి దీన్ని కలుపుకొని వెంటనే మనము స్టవ్ ఆఫ్ చేద్దామండి. అంటే క్రీమ్ వేసిన తర్వాత మనకి ఎక్కువగా సేపు కుక్ అవ్వకూడదండి, అంటే ఎక్కువసేపు కాదు, మనం కలుపుకున్నంతసేపు మాత్రమే ఫ్లేమ్ ఆన్లో ఉండాలి, తర్వాత ఆన్లో ఉండకూడదండి. ఇంకా అయిపోయినట్టే బటర్ చికెన్ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ టేస్టీ బటర్ చికెన్ రెడీ అయిపోయిందండి. ఇంకా మీరు పరాటాస్, నాన్స్, రోటీస్, చపాతీస్ వేటితో అయినా ఎంజాయ్ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మరిన్ని నోటిఫికేషన్స్ రావాలి అని చెప్పనంటే నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు అలా నోటిఫికేషన్స్ మీకు చూపించాలి అంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.